తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ముమ్మరమైంది. ఇప్పటికే డేటా చోరీ వ్యవహారంతో ఏపీ తెలంగాణ మధ్య నిప్పు ఉప్పులా ఉంది. ఇప్పుడు మరో ఇష్యూ టీడీపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర షెడ్యూల్. తొలి జాబితాలో ఏపీని చేర్చడంపై టీడీపీ కేంద్రంపై గుర్రుగా ఉంది. అలాగే దీని వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందంటూ విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. దీనిపై తెలంగాణ సీఎంకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. సేవామిత్ర యాప్ డేటా చోరీ కేసు వ్యవహారంతో పాటు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై కేసీఆర్ను విమర్శిస్తూ లేఖ రాశారు కళా. జగన్ను నమ్మి ప్రజలు ఓటేస్తారని, అప్పుడు ఏపీపై పెత్తనం చేయవచ్చని కేసీఆర్ పగటి కలలు కంటున్నారంటూ లెటర్ రాశారు కళా. నేరుగా టీడీపీని ఎదుర్కోలేక జగన్ను అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఏలాలని కేసీఆర్ చూస్తున్నారని, ఇది ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. లోటస్ పాండ్ కేంద్రంగా మీరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారంటూ కేసీఆర్ను విమర్శిస్తూ లేఖ రాశారు కళా వెంకట్రావు. టీడీపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ఫైనల్కు చేరుకుంది. ఏపీలో అసెంబ్లీకి లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటివరకు అసెంబ్లీకి 115 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన 65 స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కొచ్చింది. ఇవాళ ఫైనల్గా లిస్ట్పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. 115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు ఓకే కావడంతో వారి పేర్లను ఇవాళ రేపో ప్రకటించే ఛాన్స్ ఉంది. మిగిలిన 60 మందిలో కూడా 30 మందిపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన 30 మందిపై కూడా పరిశీలన పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన అభ్యర్థులతో మొదటి లిస్టును విడుదల చేసే అవకాశాలున్నాయి. మొదటగా 110 లేదా 120 పేర్లతో జాబితా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 3-4 రోజుల్లో మంచి రోజు చూసుకుని ఈ జాబితాను విడుదల చేస్తారు. ఇక సమస్యాత్మక నియోజకవర్గాల్లో వివిధ వర్గాలు నాయకులతో మాట్లాడి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించడానికి ఇద్దరు సీనియర్లతో 2 కమిటీలు వేశారు.